పదవీ దాహంతో రానున్న 5 సంవత్సరాల పదవి కోసం కేసీఆర్ బంగారు గద్దె పీఠాన్ని కోల్పోకుండా అమాయక ప్రజలకు పథకాల పేరుతో ఎరవేస్తూ కొట్లాడి తెచ్చుకున్న బంగారు తెలంగాణలో హామీల వర్షం కురిపించిన కేసీఆర్ పథకంలో ఒకటైన వైకుంఠధామం పేరుతో నిర్మాణం చేపట్టినప్పటికీ కేవలం మాటల్లోనే ఉన్న పథకాలు ఆచరణలో ప్రజలకు అందుబాటులో ములుగు జిల్లా వెంకటాపురంలో ప్రారంభం కాకుండా శిథిల స్థితిలో వైకుంఠధామం వెంకటాపురం మినీ గ్రామ పంచాయతీ పరిధిలో ఒక వృద్ధురాలు అనారోగ్యంతో మరణిస్తే వారి కుమార్తెలు వారి మనవాళ్ళు మనవరాళ్ళు 400 మైళ్ళ దూరంలో ఉన్నందున వారు వచ్చే వరకు దేహాన్ని కూలింగ్ బాక్స్లో పెట్టేందుకు వెంకటాపురం గవర్నమెంట్ దవాఖానా అండర్లో కూలింగ్ బాక్స్ ఉన్నప్పటికీ కేవలం 3000 మరమ్మతుల విషయంలో 8 నెలలుగా మూలనపడ్డ కూలింగ్ బాక్స్ ఏటూరు నాగారంలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో తెచ్చుకున్న కూలింగ్ బాక్స్కు ప్రైవేట్ వాహనానికి రవాణా ఛార్జీలు 4000. ఆ దేహాన్ని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైకుంఠధామానికి తీసుకువెళ్లేందుకు ప్రైవేట్ వెహికల్కి రవాణా ఛార్జీలు 2000. మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉంది అన్న దానికి నిదర్శనంగా ములుగు జిల్లా వెంకటాపురం మినీ గ్రామ పంచాయతీ సిబ్బంది సర్పంచ్ అట్టం సత్యవతి, ఉప సర్పంచ్ కొప్పల ఝాన్సీ, కార్యదర్శి సురేష్ పంచాయతీ ట్రాక్టర్పై వైకుంఠధామానికి దేహాన్ని తరలించి మానవత్వం చాటుకున్నారు.